తాడిపత్రి జమ్మలమడుగు ఫ్లైయాష్ పంచాయతీ సచివాలయంలో సీఎం వద్దకు చేరింది. సీఎం ఆదేశాల మేరకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి సచివాలయానికి వచ్చారు. జ్వరం కారణంగా హాజరు కాలేనని జేసీ ప్రభాకర్ రెడ్డి సమాచారం ఇచ్చారు. అంశాలపై సీఎం ఆదేశాల మేరకు వచ్చి వివరణ ఇచ్చామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఆర్టీపీపీ నుంచి బూడిదను తీసుకువెళుతున్నామని చెప్పారు. స్థానికుల తర్వాతే ఇతరులకు ఇవ్వాలని సీఎంకు చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. పోలీస్, రెవెన్యూ, ఇంటెలిజెన్స్ అందరి నుంచి వివరాలు తెలుసుకుని వివాదాన్ని ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని చెప్పారు. అతి స్థానిక సమస్య, అతి చిన్న సమస్య, ఇద్దరి మధ్య వివాదం అంత రావాల్సిన అవసరమే లేదు. ఆర్టీపీపీ ప్లయాస్ రెండు రకాలు, డ్రై ప్లయాస్, వెట్ ప్లయాస్. డ్రై ప్లయాస్ రోజుకు 4,000 మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది. 14 రకాల కంపెనీలు 416 రూపాయలు రేటుతో తీసుకొని పోతారు, ఎక్కడ సమస్య రాలే. మరొకటి వెట్ ప్లయాస్, కాంపౌండ్ వాళ్ళు బయట, అది పాండులో ఒక గుంతలో పడుతుంది, అది ఫ్రీ. లోకల్ అవసరాలకు, రోడ్ల అవసరాలకు, కొందరు ఫ్యాక్టరీల అవసరాలకు. మేము స్థానికులము, దాని మీద పిఎం ఈజీపీ స్కీమ్ కానీ, మేము ముద్రా లోన్ కింద కానీ తెచ్చుకునే ఫ్యాక్టరీలకు తోలుకుంటామని వాళ్ళు, లేదు లేదు నేను సరుకు దూరంగా ఎక్కడికో తీసుకుపోతానని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, దానికి ఒక పెద్ద బహిరంగ లేక సీఎం గారు పిలిస్తే రాలేదు. వస్తే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి సవివరంగా నేను మా భూపేష్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసినాం, దశనకు ఆయనకు వదిలిపెట్టినాం. నాకు పూర్తి అవగాహన ఉంది. ఆయనకు లెటర్ రాసిన వాడు రావాలి కదా, పిలిస్తే స్వయంగా రాలేదు. ఆ విషయం చెప్పినాం. మాకే అవసరం ఉంటే అందులో అది వాటర్ ఉంటుంది, వాటర్తో అంత దూరం తీసుకుపోతే రోడ్లు కూడా పాడవుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కొంత సప్లై చేసుకుంటామని వాళ్ళు అడుగుతారు. వాళ్ళకు సపోర్టుగా నిలబడాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేగా నాకుంది, ప్రభుత్వానికి కూడా ఉంది, స్థానికులకు తర్వాతనే మరొకరికి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతా సామరస్యంగా సీఎం గారికి సౌకర్యంగా 10 నిమిషాలు చర్చ జరిగింది, చెప్పినాం. ఆయనకు డెసిషన్ వదిలిపెట్టాం.